భారతదేశానికి ఏదన్నా ఒక ప్రమాదం లేదా విపత్తు కలిగిందంటే దాని వెనుక పక్కాగా రెండు దేశాల్లో ఏదో ఒక దేశం ఉంటుంది చైనా పాకిస్తాన్ లేదా కొన్ని సందర్భాల్లో ఈ రెండు దేశాలు కలిపే ఉంటాయి ప్రస్తుతానికి భారత్ కెనడా మధ్య వివాదం ఎలాంటి దశలో ఉందో మనం చూస్తూ ఉన్నాం కొన్ని సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఈ అల్లర్లో వెనుక పాకిస్తాన్ హస్తం కూడా ఉందనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి నిఘా వర్గాలే ఈ విషయాలు చెబుతూ ఉన్నాయి కెనడాలో పాకిస్తాన్ కి చెందినటువంటి ఐఎస్ఐతో పాటుగా ఆ దేశ నిఘా వర్గం కూడా ఉందని ఎప్పటికప్పుడు కూడా పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నాయని సమాచారం ఓ చోట రహస్యంగా ఖలిస్తాన్ టెర్రర్ గ్రూపుల చీఫ్లతో భేటీ అయినట్లు తెలుస్తోంది సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్ను కూడా ఈ మీటింగ్ కు హాజరయ్యారని నిఘా వర్గాలు వెల్లడించాయి ఆయనతో పాటుగా మరికొందరు కీలక నేతలు హాజరైనట్లు తెలుస్తోంది అయితే ఐదు రోజుల క్రితమే ఈ రహస్య సమావేశం జరిగింది ఐఎస్ఐ ఏజెంట్స్ ఖలిస్తాన్ గ్రూపుల భేటీ అజెండా కూడా తెలిసింది వీలైనంత వరకు భారత్కు వ్యతిరేకముగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారట దీన్నే ప్లాన్ కే అని పేరు పెట్టుకున్నట్లు సమాచారం ఇంకా కీలక విషయం ఏంటంటే కెనడాలోని ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలకు పెద్ద ఎత్తున ఫండ్స్ ఇస్తోంది ఐఎస్ఐ కొద్ది నెలలుగా భారీగానే నిధులు అందిస్తున్నట్లు సమాచారం భారత్కు వ్యతిరేకంగా నిరసనలు చేయడానికి వ్యక్తుల్ని నియమించడం కోసం పోస్టర్లు బ్యానర్లు తయారు చేయడానికి కోసం ఈ నిధులని వాడుతున్నారట ప్రస్తుతానికి కెనడాలో ఇరవై మంది ఖలిస్తానీ వేర్పాటువాదులు గ్యాంగ్స్టర్స్ ఉన్నట్లు సమాచారం దీనిపై విచారణ చేపట్టేందుకు ఎన్ఐఏ గట్టిగానే ప్రయత్నిస్తోంది కానీ కెనడా మాత్రం అందుకు సహకరించడం లేదు భారత్ మాత్రం ఇప్పటికే తొమ్మిది మంది ఖలిస్తానీ టెర్రరిస్టులను గుర్తించి ఆ లిస్ట్ని కెనడాకి పంపించింది వీళ్లతో జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించింది పంజాబ్ సహా భారత్లోని పలుచోట్ల అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వెల్లడించింది